జనతా కర్ఫ్యూలో భాగంగా గుంతకల్లు రైల్వే డివిజన్లో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వాగతిస్తూ ప్రజలందరూ తమ ఇళ్ల వద్దనే ఉండిపోయారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 45 ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే గుంతకల్లు, గుత్తి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికులు లేక ప్లాట్ఫామ్లు, బస్టాండ్లు వెలవెలబోయాయి. జనతా కర్ఫ్యూతో ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా డిపోకే పరిమితమయ్యాయి. నేను మీ గాయత్రి గుప్తా. మీరు చూస్తున్నారు అవే యూట్యూబ్ ఛానల్. ఇది న్యూస్ చాలా నిజాయితీగా మన సొసైటీలో ఉండే అన్యాయాన్ని, అక్రమానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూ చాలా స్వచ్ఛందంగా పనిచేస్తున్న సంస్థ. సో ఇదంతా కూడా మీ ముందుకు తీసుకురావాలని ఎంతో ఆరాటపడుతూ ద న్యూస్ ఛానల్ హెస్ కమ్ అప్ విత్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవే న్యూస్ ఛానల్.